వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న రాగయాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. మీ అందరికీ సాదర స్వాగతం. తిరుమల వాసుడైన శ్రీనివాసుడి అనుగ్రహం కోసం పరితపించిపోయిన ఓ దివ్యనాయికలో ఆ శృంగారదేవుడి సాంగత్యానికి ముందు తరువాత కలిగిన భావాల సంకలనమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన. దేవుడితో మమేకం కాకముందు, మమేకమైన తరువాత జీవుడిలో వెల్లువెత్తే ఆధ్యాత్మిక భావాలకు అద్దం పట్టే ఈ శృంగార సంకీర్తనను అనమాచారులు వారు ఎంతో హృద్యంగా రచించారు. ఈ సంకీర్తనకు స్వరకల్పన శ్రీ సాలూరి వాసురావు గారు చేశారు. రాగం బిలహరి, గానం మాన్య చంద్రన్. ఇది
చాలా చక్కగా పాడారు మాన్య వాసుగారు. బిలహరి రాగంలో చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా చరణానికి లీడ్ చేసే ఆ ల్యాండింగ్ నోటు షడ్జిమంలో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అనుకోకుండా దైవతంలో ఆగుతుంటుంది. అది ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించింది. అది చాలా బాగుందండి. చాలా ఇద్దరు కూడా అభినందనలు అమ్మా. చాలా చక్కగా పాడు. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వేదవాక్యం. భగవంతుని స్తోత్రం చేయాలి అంటే పరోక్షంగా స్తోత్రం చేయాలి, అయితేనే ఆయన సంతోషిస్తాడు. ఈ కీర్తన వింటూ ఉంటే ముందర వెనక అంటే కూడక ముందు కూడిన తర్వాత అన్న భావనలతో ముగ్ధ అయినటువంటి నాయిక లక్షణమంతా వర్ణింపబడి ఉన్నది. ముగ్ధ మధ్య స్వీయ అన్య పరకీయ అనే నాయికా లక్షణాలలో ఏమీ తెలియనటువంటి ముగుద తనకులో కలిగినటువంటి భావజాలాన్ని ఇలా కాంత ఏమీ ఎరగదు కానీ చెలుడు చెప్పవచ్చు కదా అంటూ మన్మథుని యొక్క ఐదు బాణముల శిరస్సును ముడుచుకొని కంటిలో వచ్చేటటువంటి నీరు చెమట కుంకుమలు కలిసి శరీరమంతా కూడా తడిపివేస్తుండగా గుత్తపు కౌగిట అన్న పదం, గుత్తపు అన్న పదాన్ని అన్నమయ్య గారు వందల సార్లు వినియోగిస్తారు. ఈ కీర్తనలో గుత్తపు చెక్కిళ్ళు అని వినియోగించాడు. కొత్త పద్ధతి కూడా మనం స్వీకరించాలి. గుత్తపు చెక్కిళ్ళు చదివితే లేక వింటే మీ ఓటి చక్కటి గాయనీమణుల కంఠంలో ధ్వనిస్తూ ఉంటే నాకు కలిగిన భావన ఏమిటి అంటే స్నిగ్ధగా స్వీయగా ఉండేటటువంటి నాయిక ఈ లక్షణంతో తన భావాన్ని స్వామివారి ముందు పలికిస్తే పరమాత్ముడిని చూడక ముందు చూసిన తరువాత మనలో కలిగే భావజాలం ఎటువంటిది? స్వామిని చూడాలి అన్న తాపత్రయంతో మనం ఆ లైన్లో పడి వెళుతూ ఉంటాం. ఒకరు ఒకరు ముందు వెళ్లే వాళ్ళు వెళుతూ ఉంటారు. అడుగులు అడుగులు ముందుకు వెళుతూ ఉంటాయి. శరీరం అంతా తడిసిపోతూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్షణమాత్రంలో ఆ స్వామిని చూస్తాం, మనస్సంతా పులకరిస్తుంది. ఈ పాటలో కీర్తనలో గేయంలో స్వామి పులకల మొలకల అన్న పదం మన ముందు పెట్టాడే. శరీరమంతా కూడా పులకరిస్తుంది, గగురు పొడిస్తుంది. వెను వెంటనే వెనక్కి రావాల్సిందే, ఎక్కువసేపు ఉండలేంగా. మళ్ళీ అలా రాగానే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళదామా అన్న తహతహ మనలో మొదలవుతుంది. ఇది శృంగారసభావమైన కీర్తననే కానీ దీని వెనకాతల ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావనని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తెలుసుకోగలిగితే స్వామివారిని సేవించుకుందాం, మళ్ళీ చూద్దాం మళ్ళీ చూద్దాం. మనమంతా కూడా మనస్సులో ఆలోచన చేస్తే ముగ్ధ భావనలతో ఉండేటటువంటి వాళ్ళమే అన్నటువంటి బోధ అన్నమయ్య మనకు చేస్తాడు. అమ్మాయి మాన్య చాలా చక్కగా పాడావు. వాసురావు గారు మీకు నా అభినందనలు. చాలా అద్భుతంగా కల్పన చేశారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ. చిరంజీవి మాన్య, ఆ మూడవ చరణంలో వెనక ముందరల ఒక్కసారి అది పాడు తల్లి. వెనక ముందరల వింతలు పొడమెను కనుగొనరే ఇది గక్కన చెలులు. అది శ్వాస తీసుకోవడం చాలా కష్టం. ఎక్కడ గ్యాప్ లేకుండా అది ఎలా పాడుతుందో పాడుతుంది. రికార్డింగ్లో అయితే మనం పంచింగ్ చేసుకోవచ్చు కంప్యూటర్ కాబట్టి ఎక్కడ కావాలండి. స్టేజ్ మీద పాడుతుందా లేదా అనుకొని భయపడుతూ ఉన్నాను నేను. చక్కగా పాడేవమ్మా, చాలా బాగా పాడావు. మాన్య చంద్రన్, వేణుగోపాల్ దీక్షితులు గారు వాళ్ళ ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నటువంటి దీక్షితులు గారి అమ్మాయి, ఆయన ఇవాళ సహజంగా అయితే అతిథిగా ఆహ్వానిస్తాం. తండ్రిలా ఇక్కడికి వచ్చి ఆయన అక్కడ కూర్చుని ఆ అమ్మాయి పాడడాన్ని ఆయన గానమృతాన్ని ఆస్వాదించారు. మొట్టమొదటిసారి ప్రధాన అర్చకులుగా అయిన తర్వాత వచ్చిన సందర్భంగా వేణుగోపాల్ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయంలో ప్రధాన అర్చకులు. దివ్య నాయికా నాయకులైన అలమేలు మంగా శ్రీనివాసుల సరస శృంగార సంభాషణలకు ప్రతీక ఈ సంకీర్తన.
శ్రీ వెంకటేశ్వరుడి దక్షిణ నాయకత్వాన్ని సున్నితంగా ఎత్తిపొడుస్తూ అమ్మవారు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని స్పష్టం చేసిన ఈ శృంగార సంకీర్తనకు స్వర సొబగులద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. సుమనేశరంజని రాగం ఆధారంగా స్వరరచన చేయబడ్డ ఈ సంకీర్తనను గానం చేయటానికి వస్తున్న వారు సింధుజ శ్రీనివాసన్. అప్పటి
శ్రీ వెంకటేశ ఎక్కడా ఆపి పొందులు ఎట్టు మరచేవయా, నాకే మేలు వాడనంట నమ్మిక నిచ్చేవు నీవు, నీకు దేవినై ఉందానా పడ్డావు. ఈ కీర్తన కొంచెం ఒక స్థాయి తక్కువ ఉండుంటే కనుక ఇంకా సౌకర్యంగా ఉండుండేది నీకు, ఎందుకంటే అనిపించింది నాకు అలాగా. అయినా సరే ఎక్కడ కూడా అపస్వరాలు రాకుండా చాలా చక్కగా పడ్డావు, చక్కగా చేశారు రామాచార్య గారు. పరమాత్ముడు సంకల్పం చేస్తాడు, మనం వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ కీర్తన ఏమిటి అంటే, అలివేలు మంగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ఎవరో ఇంకొక స్త్రీతో మీరు ఉండేటటువంటి సందర్భాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఆనందాలన్నీ అక్కడ పొందావా, ఒక్క ఆనందమైనా నాకు ఇవ్వవా అంటూ పరోక్షంగా మరొక యువతి ప్రస్తావన కూడా ఈ కీర్తనలో ఉంటుంది. నేను ఇల్లాలిని, దేవిని, పట్టపురాణిని నేను కాకుండా మరొక యువతికి ఈ అవకాశం ఇచ్చావా స్వామి, నేనేమి తక్కువ చేశాను, రా అంటే నాశనము లేనటువంటిది అని అర్థం, రతి అంటే ఆనందానికి అవధులు లేనటువంటిది, ఎప్పటికీ ఉండేటటువంటిది, ఆనందానుభవం అని అర్థం. అటువంటిది నాకు ఇచ్చావు కదా, మిగతా విడము కానీ ఇతర భాగాలన్నీ కూడా, ఇతర స్వర్గాలన్నీ కూడా ఆవిడకి ఇవ్వవచ్చుగాక, కానీ చివరిలో వచ్చే ఫలితం మటుకు నాకివ్వు స్వామి అంటూ అలివేలు మంగమ్మ ఆ శ్రీయపతితో పెట్టుకున్నటువంటి మొర, మనవి, పిలుపు ఈ కీర్తనలో స్వామివారు మనకు అందించారు. ఆకే అన్న పదాన్ని వాడాడు ఆయన, అంటే ఆవిడ ఎవరో అని అర్థం. కన్నులలో వచ్చేటటువంటి చూపుల పిలుపులతో ఆవిడని కరిగించావు, కిందర మీటల వంటి స్వరములతో గిలిగించేటటువంటి మాటలతో ఆమెను కరిగించావు, మంతనపు మాటలతో ఆమెను మురిపించావు, వింత వింత నవ్వులతో ఆమెను మరపించావు, చెంతనున్న నాకు మాత్రం ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి శాశ్వతమైన ఆనందానుభవాన్ని నాకే ఇచ్చావు తండ్రి అంటుంది అలివేలు మంగమ్మ శ్రీయపతితో ఏ అర్ధరాత్రి వేళనో ఒంటరిగా ఉండే సమయంలో. మనం ఆయన తిరిగి ఇవ్వడం లేదు కదా పొద్దుస్తమానం, ఆయన వెంటే ఉంటున్నామాయే. ఏ అర్ధరాత్రి పాపం ఆవిడ వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతుంది. అమ్మాయి చాలా బాగా పాడావు, అభినందనలు. ధన్యవాదములు స్వామి. మెట్లు అవసరం లేకుండానే నడకతో మేడలెక్కుదామని ప్రయత్నం చేస్తున్నాం, అలాగే ఎండమావుల్ని చెరువులుగా, దూరపు కొండలు నున్నగా ఉన్నాయని భావిస్తూ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవెంకటేశ్వరుడి పాద పద్మాలను ఆశ్రయించకుండా అష్ట కష్టాలు పడుతున్నాం అని మనందరి తరఫున ఆ ఏడు కొండల వాడిని వేడుకుంటూ అన్నమాచార్యులు వారు రాసిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో ఓహోహో, ఈహీహి, ఆహాహా అనే పదాలు పరిహాసానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. విలక్షణమైన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ జోసెభట్ల, రాగం అభేరి, గానం ప్రవీణ్ కుమార్. తాపలేక మేడలెక్కదలచేము, ఏ పులేని చిత్తముతో ఈహీహినేము, తాపలేక మేడలెక్కదలచేము, ఏ పులేని చిత్తముతో ఈహీహినేము, తాపలేక మేడలెక్కదలచేము. ఎరుక మాలిన బుద్ధి ఎవరైనా పతులంట, తెరగెరగక వీధి తిరిగేము,
ఎరుక మాలిన బుద్ధి యౌవరైన పతులంట తెరగెరగక వీధి తిరిగేము పరచైన జవరాలు పరులెల్లా మగలంట పరచైన జవరాలు పరులెల్లా మగలంట వరపు నిలిపినట్లు ఓహోనేము గోవింద తాపలేక మేడలెక్క దానచేము ఏ పులేని చిత్తముతో నేము తాపలేక మేడలెక్క దానచేము ఎందరు నూహితులంట ఎందైనా సుఖమంట పొందలేని బాధ పొరలేము ఎందరు నూహితులంట ఎందైనా సుఖమంట పొందలేని బాధ పొరలేము మందమతి వాడు ఎండమ్మావులు చెరువులంట మందమతి వాడు ఎండమ్మావులు చెరువులంట అందు నిందు తిరిగినట్లు ఆహానేము అచ్చుత తాపలేక మేడలెక్క దలచేము ఏ పులేని చిత్తముతో నేము తాపలేక మేడలెక్క దలచేము మేటి వెంకటేశు బాసే మేటి వెంకటేశు బాసి మీద మీద చౌలంట నాటకపు తెరువుల నడిచేము మేటి వెంకటేశు బాసి మీద మీద చౌలంట నాటకపు తెరువుల నడిచేము గోటిలో దౌలవాడు కొండలెల్లా నునుపంట గోటిలో దౌలవాడు కొండలెల్లా నునుపంట ఏట వెట్టి ఏగినట్లు ఈ నేము వెంకటేశ తాపలేక మేడలెక్క దలచేము ఏ పులేని చిత్తముతో నేము తాపలేక మేడలెక్క దలచేము హరి 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 బాగుంది ప్రవీణ్ కుమార్, నీ గాత్రల్లో ఇదివరకే చాలా చక్కటి కీర్తనలు ఎన్నో విన్నాం. అయితే జోషి గారు, ఏంటి చక్కటి స్వరకల్పనలో ఒక్కొక్క ఫ్రేజ్కి ఒక్కొక్క ఫ్రేజ్కి అంత అంత గ్యాప్ ఎందుకు తీసుకోమని చెప్పి మీరు చెప్పారా, లేకపోతే ఆ అబ్బాయి అట్లా పాడుతున్నాడా? ఒకే సింగిల్ ఫ్లోలో పాడకుండా మధ్య మధ్యలో ఎందుకు విరవడం జరుగుతుంది? పాటలో కామాలు పెట్టి ప్రతిదీ అంటే ఇక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్ అని చెప్పి ఇచ్చుకుంటూ వచ్చారనమాట అండి. అభిరే కదండి. అవును సార్. ఈ రాగ లక్షణానికి మీరు ఆ బ్రేక్స్ ఇస్తూ ఎందుకు కంటిన్యూస్గా ఒక ఫ్లో ఒక నిరంతర ధారగా ఉంటే బాగుంటుంది కదా నేను ఉద్దేశం. యాక్చువల్లీ పాట కంపోజ్ చేసింది అయితే తాపలేక మేడలెక్క దాలచేము బాగుంది తన బ్రీత్ కోసం బహుశా చేతకాకేం కాదు ఒకసారి పాడమ్మా. తాపలేక మేడలెక్క దాలచేము ఓకే చాలా చక్కగా ఉంది కదా. తర్వాత తర్వాత ఇట్లాగా ఇది కొంచెం దృష్టి పెట్టండి ఈ విషయం మీద.
ఆ బ్రేక్స్ వస్తుంటే వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక కంటిన్యూస్ ఫ్లోలో ఉండాలి ఇది, ఈ రాగంలో ఈ భావం వ్యక్తీకరించాలంటే. మంచి ట్యూన్ చేశారు, దాన్ని ఇంకా మీరు రాణించేలా చేయాలి అని. బాగుందమ్మా ప్రవీణ్ కుమార్, చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. మేము మెట్ల ఎక్కాలని తాపత్రయంలో ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయించకుండా ఇతర దేవతలను ఆశ్రయించడం ద్వారా మా కోరికలు ఏవి నెరవేరవు అన్న జ్ఞానాన్ని మేము కలగలేకుండా ఉన్నాము. మాకు ఆ జ్ఞానం కలగలేదు ఇంతవరకు. మా ప్రయత్నం లేకుండానే మేము ఎన్నో సంకల్పాలు చేస్తున్నాం, అప్రయత్నంగా ఉన్నది ఇదంతా కూడా అంటూ దృష్టాంత అలంకారంతో ఈ కీర్తన అన్నమయ్య గారు ఇలా అందజేశారు. తాపలేక మేడలెక్క దాలచేము, ఏపులేని చిత్తముతో నేము. ఎండమావులను చూసి మనం నీరు అని ఎలా భ్రమిస్తామో, ఇతర దేవతలను ఆశ్రయిస్తే మన మనస్సు అలాగే కోరికలను నెరవేర్చుకోకపోవడంతో పాటుగా ఇబ్బందుల పాలవుతుంది. కనుక స్వామి నీ సంకల్పం మాకు కావాలి, నాహంకర్త హరికర్త. కనుక మెట్లపైన దృష్టి కాకుండా మేడపైకి వెళ్ళి శ్రవణా నక్షత్ర మండలంలో ఉండే ఆ శ్రీయప్పతిని, ఏడుకొండల వాడిని చూచే ప్రయత్నం చేద్దాం, తప్పకుండా సఫలం అవుదాం అని కోరుకుంటూ శుభమస్తు. మనసుల్ని జయించే మనోజ్ఞ సంగీత కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో ఇప్పుడు కాసేపు విరామం. ముఖమహోపకారి వైతివి అభిషేకం.